శ్రీగురు ఓం నమ హరి ఓం కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తొలదూగాలని చాలా వరకు కూడా నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా వీక్షించి ఆనందించి ముందుకు వెళ్ళాలని ఉన్నతోన్నత స్థానానికి చేరాలని చెప్పేసి విజయప్రాప్తి మీ అందు సంకల్ప సిద్ధిగా మీకు రావాలని మంచి యోగము చేత మంచి విజయప్రదమైన శుభవార్తలు విని మీ పిల్లల భవిష్యత్తులో కానీ మీ భర్త భార్యాభర్తల అన్యోన్యత కానీ చక్కగా ఇల్లంతా కూడా శుభమయంగా ఉండాలి ఏదైనా వాస్తు పురుషుణ్ణి నమ్ముకొని చేసినట్లయితే వాస్తు అంటారు ఈ వాస్తు వల్ల మనకు నిజం జరుగుతుందా వాస్తు ఏది చేసినా మనకు లభిస్తుందా అనేది చాలా వరకు ఉంటుంది చాలా వరకు ఇల్లు కడుతారు ఇల్లు కట్టుకునేటప్పటికి అయ్యా మాకు ఏ వర్గం త్రయంగా మనకు ఏ వర్గైతే అయితే ఏ ఏ దిక్కు అయితే బాగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగు చాలామంది కూడా అనుకోకుండానే ఇల్లు కడతారు ఆ ఇంట్లో చాలా కాలం కూడా నివసించకుండా బయటికి వెళ్ళిపోతుంటారు చాలా వరకు కూడా కొన్ని కోట్లు పెట్టి చాలామంది కడుతుంటారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళు నివసించడానికి అంత చక్కగా కొన్ని వేల కోట్లు పెట్టి కట్టేసుకుంటారు ఆ ఇంట్లో పోగానే యజమానికి వ్యాధి రావడము లేకపోతే యజమాని అకాల మరణం జరగడము లేదంటే యజమానికి ఏదో ఒక వ్యాపారంలో కానీ ఏదైనా చేస్తున్న యాక్సిడెంట్ జరగడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనస్సు అనేది చాలా వరకు ముందు వచ్చే వాళ్ళందరూ కూడా అంటుంటారు అరే అంత గట్టావు ఆ ఇంట్లో పోగానే నీకు ఇది జరిగింది ఆ ఇల్లే బాగలేదు అంటారు అందుకని ఇలాంటి సమస్యను మనకు రాకూడదు ఎందుకయ్యా అంటే మనం చేసేదంతా కూడా విజయప్రదమైన శుభవార్తలతో మన ఇల్లు ఉండాలి ఇంట్లోకి వెళ్ళామంటే ఇందాకనే చెప్పాను మీ అందరికీ కూడా ఇల్లు ఒక ఆనంద నిలయంగా ఉండాలి ఆనంద నిలయంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు సర్వ సౌభాగ్యాలతో ఉంటుంది ఇప్పుడు చక్కగా వెళ్ళాం భార్య పిల్లలు మంచి చదువుకుండే పిల్లలు మంచి విద్యలో మంచి రాణించే పిల్లలు వాళ్ళ వల్ల ప్రతి తండ్రికి మంచి మీ పిల్లవాడు మా కాలేజీలో చాలా వరకు మంచి ర్యాంకులు సంపాదిస్తున్నాడయ్యా కాలేజీలో మీ పిల్లలే ఉండాలి మంచి అని చెప్పి మన ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లల నుంచి పొగడతాడు కానీ ఇలాంటి అన్నప్పుడు ఇన్నప్పుడు ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చెప్పుకోండి అందుకని ఇల్లు నిర్మించుకునేటప్పుడు మనం ఆనంద నిలయంగా మనం నిర్మించుకోవాలి అలాంటప్పుడు చాలా వరకు వాస్తు తెలిసిన నిపుణుల చేత వాస్తుకు మనం ఏం చేయాలనో వాస్తు పరంగా మనం ఏం చేస్తే మంచిదో ఆ ఇంట్లో ఎలా నివసించాలో ఆ ఇంట్లో ఏం చేయాలనో కూడా మనం తెలిసి ముందుకు వెళ్ళినట్లయితే సదా శుభ విషయాలతో ఆనందంతో ఆరోగ్యముతో ఆ ఇంట్లో అన్నీ కూడా శుభాశుభ విశ్రమాలతో ఉంటాయని ఈరోజు మీకు ఒక చిన్న రెమెడీ చేత వస్తున్నాను చాలామందికి కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటికి ఇవ్వకూడని మూడు వస్తువులు ఉంటాయి ఆ మూడు వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇచ్చిన ఏదో మన చేతి మనకు హరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి అని చెప్పేసి ఒక శ్లోకం కూడా ఉంది నిద్ర లేవగానే చక్కగా మన కరచరణాన్ని చూసి ఆనందంతో అమ్మవారిని అనుకోవాలట మనకు లక్ష్మిని లక్ష్మి సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆ ముగ్గురు ఉన్న ఇంట్లోనే ఆనందమైన జీవితం ఉంటుంది అందుకని ఈ అమ్మవారిని పొద్దున లేవగానే చక్కటి నవ్వుతో చిరునవ్వుతో చక్కగా ఉంచి ఆ తల్లిని స్మరణ చేసుకొని ఆ దిగగానే భూమికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తాం ఎన్నో చేస్తుంటాం తల్లి భరించేదే ఆ తల్లి భూతల్లి భూదేవి మనకు తల్లి లాంటిది నా కొడుకే కదా అని చెప్పేసి వేరు లేచిన నిద్ర లేచినప్పటి నుంచి ఆమె మీద ఉమ్ము వస్తాము ఆమె మీద మల విసర్జన చేస్తాము అనేకమైన వదిలేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా అమ్మవారికి ఆమె భరించి తల్లి ఎలా సహగమనంతో ఉంటుంది భూదేవి కూడా అలానే ఉంటుంది మనం ఒక శుభ్రమైన స్థలాన్ని నిర్ణయించుకున్నప్పుడు అమ్మవారు ఆ స్థలంలో వీడు మంచి ఉదయంగా ఉండాలి ఈ ఇంట్లో నిర్ణయించుకున్నాడు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆనందమైన తల్లి అనుగరిస్తేనే మనం ఆ ఇంట్లో నిలగడతాం చక్కగా విలాసవంతమైన భోగంతో మనం ఆ ఇంట్లో నివసిస్తాము అందుకని భూదేవిని ఎప్పుడు కూడా పొద్దున్నే లేచి ఒక్కసారి శాస్త్రాంత నమస్కారం చేసి తల్లి ఈరోజు నేను లేస్తున్నాను ఈరోజు లేచే ప్రతి ఒక్క పనిలో కూడా నాకు ఆనందమైన జీవితాన్ని నాకు సంకల్పించు తల్లి అని చెప్పేసి భూదేవిని నమస్కారం చేసుకొని లేచి అమ్మవారు మహాకాళి మహాసరస్వతి వీళ్ళందరూ కూడా లేకపోతే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉన్న తర్వాత అమ్మవారు ఉంటుంది తల్లి ఏది హృదయంలో బిడ్డలంతా కూడా నావాళ్ళు అని చెప్పేదే తల్లి ఆ తల్లి లేనిది మనము లేదు జగత్తే లేదు అందుకని ఎప్పుడు కూడా అమ్మను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందుకే అన్నపూర్ణ మాతగా మనం జీవించే భోజనం చేయాలంటే మాతగా అనేక నదులు ఉన్నాయి చూసారా గంగానది యమునా నది సరస్వతి అని చెప్పి గంగేచ చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సెనికులు అన్ని నదులు కూడా తల్లితో సమానంగా ఆ నదుల పేర్లు కూడా ఒక స్త్రీమూర్తితో సంభవించబడినది అందుకని అందరూ కూడా మాతలు కాబట్టి అలాంటి భూదేవత కూడా మనకు తల్లి లాంటిది భూదేవతను నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనకు అన్నీ కూడా శుభాశుభ విశ్రమాలతో యోగించి ఆనందంగా మనము జీవిస్తామని చెప్పేసి నమస్కారం చేసుకుంటాం సరే ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం ఇల్లు నిర్మించుకుంటాము చక్కగా అంతా కూడా చెప్పి ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాం ఇల్లు ఆనంద నిలయంగా ఉండాలి ఎప్పుడు కూడా ఏడుపుగా ఏది ఉండకూడదు ఆ ఇంట్లోకి రాగానే మంచి పాజిటివ్ థింగ్స్ అబ్బా ఇంట్లో కూర్చోవాలి ఇంట్లో నిద్రించాలి ఇంట్లో నేను భోజనం చేయాలనే వ్యక్తికి కలగాలి అలాంటి ఇల్లు చాలా వరకు మంచిది చాలామంది అంటుంటారు ఇంటికి రాబడితోనే చాలా మంది వచ్చి భోజనం చేసి వెళ్తుంటారు అలాంటి ఇల్లు సౌభాగ్యంతో ఉన్నదనే గొప్ప నిధితి నువ్వు ఎంత చేసినా ఎంత పిలిచినా వాడు భోజనానికి కూడా రాదు చాలా మంది కూడా ఎందుకంటే అది ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ థింగ్స్ పనిస్తుంది వాళ్ళు ఎవరు రాలేదు అక్కడి నుంచి అక్కడి నుంచే వెళ్ళిపోతాడు ఎవరు కూడా కనీసం ఒక ఇస్తర వేసుకొని భోజనం చేయరు అలాంటి ఇళ్లలో అలాంటి ఎప్పుడు మనం అనుకుంటావు ఇంతమంది వస్తున్నారు ఇది ఏమన్నా దోషమా అనుకుంటారు ఎంతమంది మన ఇంట్లో అన్న ప్రసాదన చేసి వెళ్తారో ఆ ఇల్లు అంత సౌభాగ్యంగా ఉంటుంది ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది నది నదిని అక్కడనే ఆగినట్లయితే కుళ్ళిపోతాయి నీళ్ళంతి కూడా దుగ్గమైన వాసన వస్తుంది అదే నీరు ప్రవహించే నీరు ఉంటే మంచి సువాసనతో కలకలలాడే మంచి శక్తితో ఆ అమ్మవారు జల జలవాహిని చాలా ఆనందంగా ఉంటుంది అందుకే మనం పెట్టే ప్రవాహంలో మనం అన్న సంతర్పం చేస్తే మనకు భగవంతుడు ఈరోజు మనం పది మందికి పెట్టామంటే రేపు ఇరవై మందికి పెట్టే ప్రసాదాన్ని మనకు భగవంతుడు ఇస్తాడు అందుకని ఎవరికైనా మీకు తోచినది ఒక రూపాయి సంపాదించుకుని ఒక పావల ఖర్చు పెట్టు ఆ పావలలో నువ్వు తిను నీ కుటుంబం తిను ఒక ముప్పావల పక్కన పెట్టుకో అవసరం వచ్చింది అవసరం వచ్చినప్పుడు దాంట్లో అద్దు కష్టం కష్టపడు ఆ అదరూపాయను రూపాయను సద్వినియోగంగా దాచిపెట్టుకో ఇలా చేసుకున్నట్లయితే నీ జీవనోత్పత్తితో ఆనందంతో ఆరోగ్యంతో నీ పిల్లలతో ఆనందమైన జీవితాన్ని నువ్వు సమర్పిస్తావు నీ పిల్లలు మంచి ఉద్యోగంలో మంచి సత్ప్రవర్తనతో పిల్లలంతా కూడా మంచి శుభాశుభ మిశ్రమాలతో ఆనందంగా ఉంటారు ఉద్యోగాల్లో కానీ ఆరోగ్యంలో కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా చెప్పాను ఈ రోజుల్లో ధనం ఉండడం కాదు మంచి ఆరోగ్యం ఉండాలి అలాంటప్పుడే ఆ మనుజుడు చాలా ఆనందమైన జీవితాన్ని ఆనందిస్తాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏందయ్యా అంటే మీరు ఆచి తూచి ప్రతి ఒక్కరిని కూడా ఏదో రాగానే నిష్ప్రయోజనంగా ఎవరిని తిట్టకండి ఎవరిని దూషణ చేయకండి వాడి విషయం ఏంటా వాడు ఎందుకు వచ్చాడా ఆలోచన పరంగా చూసినట్లయితే మనము ప్రతిభ ఎవరినన్నా అలా నీలాప నిందగా మనకు తిట్టినా ఆ పాపం వల్ల కూడా మనకు చాలా వరకు కర్మలు సంభవిస్తాయి అందుకని ఎవరిని కూడా మనకు అవసరం ఉన్నంత వరకే వాటిని వినియోగించుకుందాం చక్కగా వాడికి ఏ మనకు చేత కాదు నాయన నమస్కారం నీ దాన్ని నన్ను వెళ్ళు అని చెప్పు తిట్టవద్దు దూషణ చెయ్యవద్దు ఎవరికి మనకు చాతనైనంత వరకు మనం సహాయం చేద్దాం అనేక పక్షులకు అనేక జ అనేక జీవరాశులన్నిటి కూడా నీకు తోచినంతగా సహాయం చేయి చేసినట్లయితే సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఆ అందరిలో నేను కూడా ఉండాలని చెప్పేసి ఆనందమైన జీవితాన్ని నీకు ధనానికి కానీ ఇంట్లో దారిద్రం అనేది ఒక చోటు లేకుండా ఎప్పుడు కూడా నీ ఇంట్లో ధనదానాలతో తొలదూగుతుంటుంది అందుకని మీరంతా కూడా తెలిసి ఆనందమైన జీవితాన్ని సాగించండి సరే ఏంతయ్యా మనకు ఆ మూడు వస్తువులు అంటారు ఇప్పుడు మీకు తెలుసుకుందాం చాలా వరకు ఉప్పును ఒక మనిషికి మనం చేతికి ఇవ్వకూడదు ఎందుకంటే మనకు ఈ చేతి వేళ్ళల్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది మనం చెప్పాను కరమధ్యే అని చెప్పి శ్లోకం చెప్పుకున్నాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అని చెప్పావు ఈ వేళ్ళల్లో అమ్మవారు ఉంటుందట మన చేత్తో ఇస్తే లక్ష్మి అమ్మవారు వెళ్ళిపోతుంది అలా ఇవ్వకూడదు అలా ఇవ్వకుండా మనము ఎవరికి కూడా చేతికి ఇచ్చినట్టయితే ఉప్పుని ఇవ్వకూడదు ఇచ్చినప్పుడు ఏదో ఏ టేబుల్ మీదనో ఎక్కడో పెట్టినట్లయితే చాలా వరకు మంచిది ఉంటుంది చాలా వరకు కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తుంటారు చూస్తూనే ఉంటారు మీరు చాలా వరకు ఉప్పును బయటపడేసి ఎన్నో ప్యాకెట్లన్నీ కూడా ఉప్పును బయట పెట్టేసి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఆ ఉప్పు ఎవరైనా దొంగలిచ్చాడనుకో దరిద్రము వెళ్ళిపోతుంది కాస్త లక్ష్మీ ప్రవాహం జరుగుతుంది చాలా వరకు మీరు షాపుల మంది చూడండి కిరాణా షాపుల ముందు కానీ పెద్ద పెద్ద షాపుల ముందు పెద్ద పెద్ద అన్ని కూడా ఉప్పు బస్తాలన్నీ బయట వేసి ఉంటారు ఎందుకంటే ఎవడన్నా తీసకపోతే దారిద్రం పోతుంది అని చెప్పి అందుకని లక్ష్మీ అమ్మవారు నా దగ్గరికి వస్తుంది అని అందుకనే మనము వ్యాపారస్తులు కూడా చాలా చోట్ల ఇప్పుడు పది రూపాయలు ఉన్న విలువ ఉప్పును మూడు రూపాయలకే ఇస్తుంటాడు షాపు వాడు వీధి పది మందికి వెళ్తాడు అలా వ్యాపార వృద్ధి అనేది ఒక ప్రవాహం లాగా సాగుతుంది ఏ వస్తువు ఇయ్యడు పది రూపాయలు వస్తువు మూడు రూపాయలకి ఇచ్చి పంపిస్తుంటాడు వ్యాపారస్తుడు అది వాళ్ళ చిన్న లాజిక్ ఆ వల్ల దారిద్రం పోయి లక్ష్మీ సంభవం అవుతుందట అందుకని ఉప్పుకు అంత ప్రతీతి ఉంది అందుకనే అసలు సంధ్య వేళ ఉప్పును చేతికి ఇవ్వకూడదు ఉప్పును అలా చేయకూడదు అలానే చాలా వరకు కూడా నూనెలుంటాయి నూనెలో మనం ఇవ్వకూడదు ఏంటయ్యా అంటే ఒకటి నువ్వుల నూనె రెండు ఆముదము మూడు మనకు చెప్పాలంటే తిలతైలం అంటే నువ్వుల నూనె చెప్పాను మీకు తిలతైలము ఆముదము పోతే ఈ ఆవా నూనె ఆవ నూనె ఈ మూడు నూనెలు మనము చేత్తో పుచ్చుకోకూడదు ఎవరన్నా ఇచ్చినా ఒకవేళ ఇస్తున్నాడనుకో ఉద్రైనా అక్కడ పెట్టు అని చెప్పి చెప్పాలి ఈ ఆముదముకి శని ప్రతీతిగా ఉంటాడు అన్నిటి ఆయిల్లో కల్లా ఆముదము చాలా జిడ్డుగా ఉంటుంది అది చాలా వరకు ఎన్నిసార్లు కడిగినా చాలా జిడ్డుతనంగా ఉంటుంది అందుకని దాంట్లో శని ఉంటాడని చెప్పేసి ఒక ప్రతీతి ఒరే వీడు మొత్తం కూడా సర్వం పోగొట్టుకున్నాడు వీడికి ఏదో శని పట్టింది అంటాడు అందుకని శని ఈ ఆయిల్ రూపంలో మనం చేతికి తీసుకోవడదు ఎందుకంటే మనకున్న ఐశ్వర్యమంతా వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది మనము ఆయిల్ కూడా ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదు ఆయిల్ని అక్కడ పెట్టు లేకుంటే అలా ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా మంచిది అని చెప్పి ఈ మూడు నూనెలను చాలా జాగ్రత్తగా చూసి ఆచి చూసి ఇచ్చినట్లయితే చాలా వరకు మంచిగా ఉంటుంది అలానే మన చేతి రుమాల్ చేతికి ఉన్న రుమాలను అంటే కర్చీపు అంటారు ఆ కర్చీపును కూడా ఏదో చాలా వరకు చాలా వరకు కొన్ని కొన్ని ఫంక్షన్లో కానీ ఎక్కడికో వెళితే అక్కడ దబక్కినవాడు వాడు చే చేయి తుడుచుకోవడానికి ఏమీ లేకపోతే దబక్కిన వరే మనవాడే కదా అని చెప్పేసి చేయి అలాంటివి కూడా వేయకండి అలా తీసుకున్నందువల్ల కూడా ఎవరన్నా ఇచ్చినా మీరు తీసుకున్న దారిద్రం వెంటాడుతుంది అందుకని చేతి రుమాలను కానీ ఉప్పును కానీ నూనెను కానీ తీసుకోకూడదు అందుకని ఇంట్లో మనము ఏది చేసినా ఒక శుభమైన వార్తతో మనం ఇల్లంతా కూడా సస్యస్యాబలంగా ఆనందముతో ఆరోగ్యముతో ఉండాలని చెప్పేసి మనం చాలా వరకు అనుకుంటాం అందుకే కొన్ని దారిద్ర బాధలు పోవడానికి నువ్వుల నూనెను దానం చేసిన నువ్వులను దానం చేసిన చాలా విశేషమైన పుణ్యం మనకు కలుగుతుంది అలానే ఆవు దాన్ని దానం చేసిన చాలా వరకు మనకు విశేషమైన పులితం కలుగుతుంది ఇంకొకటి ఏంటయ్యా అంటే ఇనుము ఇనుమును కూడా ఇనుముతో చేసిన వస్తువులు కానీ ఇనుముతో చేసిన తుక్కుబట్టిన ఇనుము కానీ ఎవరికి కూడా దానం చేయకూడదు ఎందుకంటే అక్కడ దాంట్లో శని ప్రతీతిగా ఉంటాడు అందుకని ఆ ఇనుమును కూడా దానం చేయకూడదు అందుకని ఏదన్నా అవసరం ఉంది విధి లేదు అలా తీసి కింద ఇచ్చేసేవాడికి వాడికి ఆ వస్తువుని ఇచ్చేయడం అలా తుక్కుబట్టిన ఇనుము వస్తువులు మనం తీసుకున్నా లేకపోతే ఏదన్నా ఇనుప వస్తువులు తీసుకున్నా అది మంచిది కాదు చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు చాలా కాల శుభకార్యాల్లో కానీ అశుభ కార్యాల్లో కానీ ఏదో చెంబులు ఇవ్వడం కానీ లేకపోతే కాస్త విశేషమైన పాత్రలు అంటే ఓ బాక్సుల రూపంలో కానీ ఏదో మనకు అందరు ఇస్తుంటారు అబ్బా వీడేదో గిఫ్ట్ ఇస్తున్నాడని తెచ్చుకోవడం కాదు కాస్త ఆచితూచి తెచ్చుకోండి వినప వస్తువును మనం వాడి చేతితో అది కూడా చేసుకొని బాబు తీసుకో అని చెప్పి చేతికి ఇస్తుంటారు అలా మనం తీసుకోకూడదు అలాంటప్పుడు కింద పెట్టండి అని చెప్పేసి వారి చేతిలో నుంచి కింద నుంచి ఆ వస్తువును తీసుకోవచ్చు కానీ చేతితో మనం తీసుకోకూడదు ఎందుకంటే దారిద్ర బాధ వెంబడిస్తుంది అందుకని కొన్ని కొన్ని వస్తువులను మనము స్వీకరించకపోవడమే ఉత్తమం ఏదో చాలా వరకు వాళ్ళు ఇస్తున్నారు నేను తీసుకొచ్చుకుంటున్నా అంటే ఎందుకంటే చాలా వరకు జ్యేష్టాదేవి ఆసీనమై ఉంటుంది ఎప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తారా ఆ ఇంట్లోకి ప్రవేశించాలా అన్న ఉద్దేశం చేత జ్యేష్టాదేవి ఎదురు చూస్తుంటుంది అందుకని మనము ఆచితూచి ఏ పని చేసినా శుభాశుభ మిశ్రమాలతో వాస్తు విషయాల్లో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా కోరిక మీ అందరూ కూడా శుభ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరిక హరిహి ఓం స్వస్తి